దయ్యం చేసిన పెళ్లి. గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం. ఆమె తల్లి చిన్నతనానే పోవడంతో తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు మిగిలారు. లక్ష్మి ఆనందంగానే బతుకుతున్న తన బొటాబొటి సంపాదనతో కూతురు పెళ్లి ఎలాగా అని గంగరాజు మథనపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి, ఇదిగో ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక 25 రూపాయలు పెంచుతున్నాను, ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నెక్కచ్చిగా. ఈ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి, ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్లున్న ఈ ఇంటికి అద్దె పెంచి నిండా 6 నెలలు కూడా కాలేదు, మళ్లీ పెంచడమా అన్నది కాస్త కోపంగా. ఆ మాటకు ఇంటి యజమాని మండిపడి, ఎంత చక్కటి ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా, నీలాంటి సుకుమారికి ఆ రత్తమ్మ దయ్యపు కొంపే సరైన చోటు, సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేశారా సరే సరి, లేకపోతే తట్టాబుట్టా వీధిలోకి గిరవాటేయటం ఖాయం అంటూ రంకెలు పెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. గంగరాజు నిస్సహాయంగా కూతురు వైపు తిరిగి, నాకిప్పటికే ఆలస్యమైంది, సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూస్తాను అని వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్లి మంచం మీద విచారంగా కూర్చుని ఇంటి యజమాని అన్న రత్తమ్మ దయ్యపు కొంప గురించి ఆలోచించసాగింది. అక్కడికి 2 వీధుల అవతల ఉన్న పెద్ద మండువాలోగిలి ఇల్లే రత్తమ్మది. బతికుండగా రత్తమ్మ పేరు చెబితే చాలు, అంతా చెయ్యెత్తి దండం పెట్టేవారు. అమ్మా ఇది కష్టం అని చెప్పుకున్నవాణ్ణి రత్తమ్మ ఎన్నడూ ఉత్త చేతులతో పంపి ఎరుగదు. అటువంటి రత్తమ్మ 3 ఏళ్ల క్రితం ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది. ఆమె భర్త ఎప్పుడో పోయాడు. ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మ ఒక్కగానొక్క కొడుకు వేణు మాత్రమే. రత్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి పనివాళ్లు ఉండేవారు. అలా 1-6 నెలలు గడిచేసరికి పనివాళ్లంతా రత్తమ్మ దయ్యమై ఆ ఇంట తిరుగుతున్నదని గోల చేసి పనులు వదులుకుని వెళ్లిపోయారు. అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి, జాలి దయ్యా లేని వాళ్లను మళ్లీ మళ్లీ అడిగి ఇంకా చులకనయ్యే కంటే మొండికెత్తి బతకటం 1000 రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు. అతడే వేణు అయి ఉంటాడని ఊహించి లక్ష్మి అతడికి నమస్కరించి తమ పరిస్థితి క్లుప్తంగా చెప్పి, నాకు దయ్యాలున్నవన్న నమ్మకం అంతగా లేదు, కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకొనిస్తే మీ మేలు మర్చిపోము అన్నది. ఆమె మాటలకు ముగ్ధుడైన వేణు, అసలంటూ మీరు ఇంట ఉండాలే గాని ఎన్నాళ్లున్నా నాకు అభ్యంతరం లేదు, ఇది మీ స్వంత ఇల్లు అనుకోండి, మా అమ్మ దయ్యం కాలేదని ఇది దయ్యపు కొంప కాదని మీ వల్ల 4 తెలిస్తే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి, కచేరీకి పోతున్నాను మళ్లీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. వేణు వెళ్లగానే ఇల్లంతా మరొకసారి కలయదిరిగిన లక్ష్మి ముందుగా చీపురు తీసుకొచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్థుడైన రంగడనే బాడుగు బండి వాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది. ఆసరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకుని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపం గమనించి, నిన్నడక్కుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకు నాన్న, మన ఇంటి యజమాని అన్నదేమిటి, సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే బుట్టా తట్టా బయట పారేస్తానని, ఎంత అవమానం జరిగాక అక్కడ ఎలా ఉండగలం, దయ్యాల గురించి ఏం భయపడకు, మన తాహతకు తగిన ఇల్లు దొరకగానే వెళ్లిపోదాం అని వేణు గురించి చెప్పింది. ఆ రాత్రి వేణు ఆ తండ్రి కూతుళ్లతో పాటు భోజనం చేస్తూ లక్ష్మి వంటను చాలా మెచ్చుకున్నాడు. ఉదయం గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో, ఈరోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను, నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు. ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణను శుభ్రం చేస్తూ గడిపింది. చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది. వంట పూర్తి కావస్తూ ఉండగా,
ఇంకా నిన్ను పలకరించకుండా ఉండటం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించినాయి. లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే పీట వాల్చుకుని నవ్వుమొహంతో కూర్చుంటున్న ఆడదయ్యం ఒకటి కనిపించింది. ఆ దయ్యం రత్తమ్మేనని రోడి చేసుకున్న లక్ష్మి కూడా నవ్వుతూ, నాకు తెలియకడుగుతాను, బతికొండగా అంత మంచిదానివి చనిపోయాక దయ్యానివెలా అయ్యావత్తా? ఇప్పుడు చూడు, ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలాడో అన్నది. అందుకు దయ్యం పెద్దగా నిట్టూర్చి, వేణువుకు కాస్త వయసు వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వాడి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుందామా అని తహతహలాడాను. వాడు ఇదిగో అదుగో అంటూ చేసిన ఆలస్యం అంతా ఇంత కాదు. ఈలోగా నేను కాస్త హరిమని వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వాంఛ తీరక దయ్యాన్నయ్యాను. మా పెరట్లో ఉన్న బావి పక్కనే ఉన్న చింత చెట్టు మీద గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయటం మొదలుపెట్టాను. రోజు అర్ధరాత్రి వేళ ఒక్కసారి మాత్రం ఇంట్లోకి వెళ్ళి నా కొడుకును కళ్ళారా చూసుకునేదాన్ని. పనివాళ్ళు, వంట మనిషి వాడికి వేళ పట్టున అన్నీ అమర్చి పెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని. క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంలో మంచాన పడి ఉంటే పనివాళ్లందరూ కూడబలుక్కుని చీకటి పడ్డాక పెద్ద మూటెడు బియ్యం పెరటిదారిన అమ్మబోయారు. చూస్తూ ఊరుకోలేక వాళ్ల మీదికి ఒక్క దూకు దూకి ఆ మూటలాక్కుని, ఒరేయ్, నేను రత్తమ్మను, మీ యజమానురాల్ని. అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాను. మీ విశ్వాసమేమైపోయింది? ఇలాంటి తప్పుడు పనులు చేశారో పేకలు నులిమేస్తాను అన్నాను. అంతే అందరూ కలిసి దయ్యం బాబో అని కేకలు పెడుతూ వీధిన పడ్డారు. ఇందులో నా తప్పేమైనా ఉన్నదంటావా అని అడిగింది. లక్ష్మి తలూపుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు చప్పుడయ్యింది. రత్తమ్మ దయ్యం రివ్వున కిటికీలో నుంచి ఎగిరి మాయమయ్యింది. ఆ తర్వాత 5వ నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేకవేసి పిలిచి, మనకు ఇల్లు దొరికింది, రేపు ఉదయాన్నే వెళ్దాం అన్నాడు. ఆ మాట వినగానే అక్కడే ఉన్న వేణుమోహన్ చిన్నబోయింది. అయినా దయ్యపు కొంపగానే పేరుబడ్డ తన ఇంట్లో ఇంకా ఉండమని వాళ్లను బలవంతం చెయ్యలేక తనలో తనే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు. గంగరాజు స్నానం చేసేందుకు పెరట్లోని బావి దగ్గరకు వెళ్లి బావిగట్టు మీద కాలు మోపగానే పక్కనే ఉన్న చింత చెట్టు మీద నుంచి రత్తమ్మ దయ్యం దభీమంటూ అతడి ముందుకు దూకింది. గంగరాజు దయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోట మాట రాక నిలుచున్న పాటున చతికిల పడ్డాడు. దయ్యం కూడా అతనికెదురుగా చతికిల పడుతూ, గంగన్నా, బతికొండగా నీకు చేసిన సాయం మర్చిపోయావా? నీకేం భయం లేదు, నే చెప్పేది కాస్త విను అంటూ అర్థింపుగా తను దయ్యమెలా అయినది లక్ష్మికి చెప్పినదంతా అతడికి చెప్పి, రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను. ఈ 4 రోజుల నుంచి నా కొడుకు వేణు ఆనందంగా ఉన్నాడు. నీ కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. కోరిక తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లు వదిలి నా దారిన నేను పోతాను, నా మాట నమ్ము అన్నది. స్వతహాగా జాలికుండే మంచితనము గల గంగరాజు దయ్యం మాటలకు కరిగిపోతూ, నీ నుంచి లోగడ ఉపకారం పొందినవాణ్ణి, నీ మాట కాదంటానా అక్కయ్యా అన్నాడు. ఆ మాట వింటూనే దయ్యం ఆనందంగా, అమ్మయ్యా, పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది గంగరాజు అని రివ్వున గాలిలోకి లేచి మాయమయ్యింది. వెంటనే స్నానం మాట కూడా మర్చిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగులుగా కూర్చుని ఉన్న వేణును చూసి జాలిపడుతూ, బాబూ, మేం వెళ్లడం నీకిష్టం లేనట్టుంది. మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవడం ఇష్టమైతే చెప్పు, దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దారిన నేను పోతాను అన్నాడు కుంభనంగా నవ్వుతూ. ఇది వింటూనే ఆనందంతో తబ్బిపోయిన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ, అంతకంటే అదృష్టమా మావయ్య, ఈ ఇల్లే లక్ష్మిదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్లడం దేనికి, ముగ్గురం ఒకరికొకరం తోడుగా బతుకుదాం అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళిద్దరి మాటలు విన్న లక్ష్మి సిగ్గుతో తలవంచుకుని పక్క గదిలోకి వెళ్లిపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ వింత మురళి. పట్టువదలన్ విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని
ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని ఆశాభంగాలకు లోనైనా నీ వేడని పట్టుదల చూస్తుంటే హాయి కొలిపే అంతఃపురాన్ని కాక భీతి కొలిపే ఈ శ్మశానాన్నే నువ్వు కోరుకుంటున్నట్టు శంక కలుగుతున్నది. అదే నిజమైతే నీది అతి చిత్రమైన మనస్తత్వం అనుకోవాలి. ఎందుకంటే రాజైన వాడు చక్రవర్తిని కావాలన్న కోరికతో కుమిలిపోతూ ఉంటాడు, పేద రైతు భూస్వామిని కావాలన్న కోరికతో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటాడు. ఇందులో అసహజమంటూ ఏమీ లేదు. కానీ ఇలాంటి కొందరు వ్యక్తులు తమ తెలివితేటల కారణంగానో దైవకృప వల్లనో కోరికలు ఫలించనున్న తరుణంలో వాటిని చేజేతులా జారవిడుచుకుంటారు. దీన్ని తాత్కాలికంగా వాళ్లను ఆవహించిన జడత్వం లేక మనోవైకల్యం అనుకోవలసిందే కదా. ఇందుకు ఉదాహరణగా మోహనకృష్ణ అనేవాడి కథ చెబుతాను, శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గోకులపురంలో మోహనకృష్ణ అనే యువకుడుండేవాడు. వాడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు. వాడి తండ్రికి వాడొక్కడే కొడుకు. వాళ్లకు 10 ఎకరాల సుక్షేత్రం లాంటి వ్యవసాయ భూమి ఉన్నది. విద్య పూర్తయ్యాక కొడుకు వ్యవసాయ పనుల్లో తనకు సాయంగా ఉంటాడని మోహనకృష్ణ తండ్రి దివాకరుడు ఆశించాడు. కాని వాడు ఇంటెదురుగా ఉన్న రావి చెట్టు కింద కూర్చుని ఏవేవో పగటి కలలు కంటూ ఉండేవాడు. ఇలా 1 నెల గడిచాక కొడుకు ప్రవర్తనకు విసుగు చెందిన దివాకరుడు ఒకనాడు మోహనకృష్ణతో, బాబు, పొద్దస్తమానము ఏ పని పాట లేకుండా ఎందుకలా కాలం వృధా చేస్తావు? నాక వయసు మీద పడుతున్నది, పొలం పనుల్లో నాకు సాయంగారా అన్నాడు. ఈ మాటలకు మోహనకృష్ణ ఇష్టంగా తల ఊపి, నాన్నా, మనం ఎంత కష్టించి పనిచేసినా గొర్రెకు బెత్తెడు తోకలా ఎదుగు పొదుగు లేని వ్యవసాయం. నాకు 1 నెల గడువివ్వు, నేను పాపికొండల ప్రాంతాన గల అరణ్యానికి పోయి అక్కడ తపస్సు చేసుకునే మునులలో ఎవరో ఒకరి ఆశీర్వాదం పొంది తిరిగి వస్తాను. ఆ తర్వాత మనం సిరి సంపదలతో తొలతోగవచ్చు అన్నాడు. గురుకులం చదువు తన కొడుకులో లేనిపోని ఆశలకు కారణమైందని గ్రహించిన దివాకరుడు చేసేది లేక ఇందుకు సరేనన్నాడు. వాడి తల్లి దిగులుతో మౌనంగా ఉండిపోయింది. మర్నాటి ఉదయం మోహనకృష్ణ భోజనం చేసి దారిలో తినేందుకు ఇన్ని రొట్టెలు మూటగట్టుకుని పాపికొండలకు బయలుదేరాడు. వాడు మెట్ట మధ్యాహ్నం వేళకు అరణ్యంలోని 1 కొలను ప్రాంతాన్ని చేరాడు. కోతి ఒకటి చెట్టు కొమ్మల్లోంచి హఠాత్తుగా కిందికి దూకింది. దాని చేతిలో వెండి పొన్నుగల వింత మురళి ఒకటున్నది. మోహనకృష్ణ కోతికేసి ఆశ్చర్యపోతూ చూసేంతలో అది మురళిని నేలకు జారవిడిచి అతడి చేతిలో ఉన్న రొట్టెల మూటను లాక్కుని కొమ్మల్లోకి పారిపోయింది. వాడు కోపంతో చెట్టు కొమ్మలకేసి ఒకసారి చూసి కోతి కనపడకపోయేసరికి ఉసూరుమంటూ అక్కడ పడి ఉన్న మురళిని తీసుకుని కొలనులో ఇన్ని నీళ్లు తాగి ముందుకు నడిచాడు. వాడు అలా కొండలకేసి కొంత దూరం వెళ్లేసరికి శతవృద్ధుడైన 1 ముని అతనికి ఎదురయ్యాడు. ఆయన తల, పొడవాటి గడ్డం తెల్లగా పండిపోయి ఉన్నాయి. ఆయన కళ్ళు జ్ఞానజ్యోతుల్లా మెలమెలా మెరుస్తున్నాయి. మోహనకృష్ణ అప్రయత్నంగా ఆయనకు సాష్టాంగపడ్డాడు. మునివాణ్ణి ఆప్యాయంగా లేవనెత్తి ఏదో చెప్పబోతున్న వాణ్ణి కళ్లతోనే వారించి, నాకంతా తెలుసు నాయనా, నువ్వీ ప్రాంతాన గల మునులలో ఎవరినైనా ఆశ్రయించి కోర్కెలను నెరవేర్చుకోవాలని వచ్చావు. నీ చేతిలో ఉన్నది మామూలు మురళి కాదు, గొప్ప మహత్తు గలది. దాన్ని ఊదేవారికి తప్ప ఆనాదం ఎవరు విన్నా వారికి నిద్ర ముంచుకు వస్తుంది. ఇందుకు పశుపక్ష్యాదులు, రాక్షసులు కూడా మినహాయింపు కాదు. మరొక సంగతి, మనిషి కోరికలు అతడి తాహతుకు, శక్తి సామర్థ్యాలకు, బుద్ధి వివేకాలకు మించినవిగా ఉండరాదు. అలా కానప్పుడు అవహేళనలకు, అవమానాలకు గురి కావలసి వస్తుంది. ఇది నా హెచ్చరిక అని తన దారిన తాను వెళ్లిపోయాడు. మోహనకృష్ణ ముని మాటలకు అబ్బురపడ్డాడు. వాడు సంతోషంగా వెనుతిరిగి ఊరి దారి పట్టాడు. వాడలా 10 బారల దూరం నడిచాడో లేదో సింహగర్జన వినవచ్చింది.
మరుక్షణం లేడినొకదాన్ని తరుముకుంటూ సింహమొకటి అటుగా వచ్చింది. వాడు భయంతో వణికిపోతూ పక్కనే ఉన్న చెట్టుపైకి పోయాడు. ఇంతలో వాడికి తన మహిమగల మురళి గుర్తుకొచ్చింది. మురళిని పెదాల కానించి ఓదసాగాడు. వెంటనే సింహం, లేడి రెండూ కిందపడి గాఢ నిద్రలోకి జారుకున్నాయి. వాడలా కాసేపు ఊది అలుపు తీర్చుకునేందుకు క్షణకాలం ఓదటం ఆపేసరికి సింహం, లేడి ఉలిక్కిపడి నిద్రలేచాయి. పరిగెత్తుతున్న లేడిని తరుముకుంటూ సింహం చెట్లలోకి వెళ్లిపోయింది. ఇంతలో దాపులనున్న పెద్ద మర్రి చెట్టుపైనుంచి ఒక బ్రహ్మరాక్షసి మోహనకృష్ణ ముందు దూకింది. దాన్ని చూసి వాడు ప్రాణభయంతో గజగజ వణుకుతున్నంతలో రాక్షసి, ఒరేయ్, నాకు చాలా ఆకలిగా ఉన్నది. నువ్వు వణుకుతూ అలా కాలం వృధా చేయకుండా మూర్చపోయావంటే నిన్ను తిని ఆకలి తీర్చుకుంటాను అన్నది. ఇందులో ఏదో రహస్యమున్నదని మోహనకృష్ణ వెంటనే గ్రహించి ధైర్యం తెచ్చుకుని, ఏమిటి, నేను మూర్చపోందే తినలేవా అని అడిగాడు. అందుకు రాక్షసి ఒక నిట్టూర్పు విడిచి, ఏం చెప్పేది, ఒకసారి నేనొక అడవి దున్నను పట్టి తిని దాని ఎముకల గూడును బలంగా విసిరేశాను. అది పోయి ఒక ముని ఆశ్రమంలో పడింది. ముని కోపగించి, మేలుకుని లేదా స్పృహలో ఉన్న ఏ ప్రాణిని తిన్నా నా తల బద్దలవుతుందని శపించాడు అన్నది. ఆ మరుక్షణం మోహనకృష్ణకు తన వద్ద ఉన్న మురళి గుర్తుకొచ్చింది. దాన్ని వాడు ఓతపోయేంతలో బ్రహ్మరాక్షసి లాక్కుని అటూ ఇటూ తిప్పి చూసి, ఆహా, వెండి పొన్ను మురళే అని ఓతసాగింది. మోహనకృష్ణ తన చెవులకు మురళీరవం సోకకుండా రెండు అరచేతులతో చెవులను కప్పుకున్నాడు. ఇది గమనించిన రాక్షసి, అవమానం, నేను మురళి ఊదుతుంటే నువ్వు చెవులు మూసుకుంటావా, నువ్వు ఎంత బాగా ఊదగలవో చూస్తాను అంటూ మురళిని మోహనకృష్ణ మీదికి గిరబాటేసింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ వాడు మురళిని తీసుకుని ఊదసాగాడు. రాక్షసి అద్భుతం, పరమాద్భుతం అంటూ నేల మీద వారిపోయి గుర్రు పెట్టి నిద్రించసాగింది. ఇదే మంచి అదననుకుని మోహనకృష్ణ అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. వెంటనే మెలకువ వచ్చిన రాక్షసి, ఒరే ఆగు అంటూ పెద్ద పెద్ద అంగలతో వాడి వెంట పడింది. ఇంతలో ఒక అందమైన పల్లకి మోహనకృష్ణకు ఎదురొచ్చింది. నలుగురు బోయేలు పల్లకీని మోస్తున్నారు. 10 మంది భటులు గుర్రాల మీద రక్షణగా వస్తున్నారు. వాళ్లను చూసి రాక్షసి పెద్దగా, ఆహా, అదృష్టమంటే ఇదే, ఒకణ్ణి తరుముకుంటూ వస్తుంటే ఇంతమంది మనుషులు ఎదురయ్యారు అంటూ వికటంగా నవ్వింది. రాక్షసి నవ్వు విని పల్లకీ తెర తొలగించి ఒక సుందరి తల బయటపెట్టింది. మేఘాల చాటు నుంచి బయటపడిన చందమామలాగా ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది. ఆహా, అందమంటే ఈమెదే, పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకున్నాడు మోహనకృష్ణ. రాక్షసిని చూసి పటులు, పల్లకీలోని యువతి ప్రాణభయంతో కంపించిపోసాగారు. రాక్షసి తనకిప్పుడు ఒకేసారి చాలా మంది మనుషులు దొరికారన్న సంతోషంతో అడుగులో అడుగేసుకుంటూ తాపీగా నడిచి రాసాగింది. అది కాలిబాట పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావి దగ్గరకు రాగానే మోహనకృష్ణ మురళిని ఓదటం ప్రారంభించాడు. రాక్షసి మురళీనాదం వింటూనే అద్భుతం, మహాద్భుతం అంటూ నిద్రమత్తుతో తూలి పాడుబడ్డ బావిలో పడిపోయింది. అదే సమయంలో భటులు, గుర్రాలు, బోయీలు, పల్లకీలోని యువతి అంతా నిద్రలోకి జారుకున్నారు. మోహనకృష్ణ మురళి ఓదటం ఆపాడు. వెంటనే అందరూ నిద్రమత్తు వదిలి కళ్ళు తెరిచారు. బావిలో పడ్డ రాక్షసి కాళ్లు విరిగి పెద్దగా కేకలు పెట్టసాగింది. ఏమి జరిగిందో తెలియక ఆశ్చర్యపోతున్న భటులతో వాడు జరిగిందేమిటో వివరించి చెప్పి, ఆ రాక్షసి ఇప్పట్లో బావి నుంచి బయటకు రాలేదు, ఇంతకు మీరెవరు, ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. అందుకు భటుల్లో ఒకడు, అయ్యా, ఇదంతా మా ప్రారబ్ధం, మాది సూర్యగిరి, మా పొరుగుదేశమైన మకరగిరి రాజు మా దేశంపైకి దండెత్తాడు. యుద్ధం ప్రారంభమై 1 వారం రోజులైంది నేటికి. మా సైనికులు 1000ల సంఖ్యలో మరణించారు. మాకు ఓటమి తప్పదని తేలిపోయింది. అందువల్ల రహస్య మార్గం గుండా మా యువరాణిని తీసుకుని
ఇలా అరణ్యంలోకి పారిపోయి వస్తున్నాం అన్నాడు. వాళ్ళకు మోహనకృష్ణ తనెవరైనది చెప్పి, నన్ను మీ మహారాజు గారి వద్దకు తీసుకువెళ్ళండి, ఆయనతో నేను అత్యవసరంగా యుద్ధతంత్రం గురించి మాట్లాడాలి, మన సైన్యం గెలిచే ఉపాయం నాకు తెలుసు అన్నాడు. యువరాణి అనుమతి తీసుకుని భటులు తమ రాజధానికేసి బయలుదేరారు. భటుల్లో ఒకడు మోహనకృష్ణను తన గుర్రం వెనక ఎక్కించుకున్నాడు. తొలిజాము గడిచేసరికి వాళ్లు రాజధాని చేరుకున్నారు. రహస్య మార్గం గుండా అందరూ కోటలోకి ప్రవేశించారు. భటులు మోహనకృష్ణ అంతఃపురంలోని మహారాజు శయన మందిరం బయట నిలబడ్డారు. యువరాణి లోపలికి వెళ్ళింది. రాజు ఆసనంలో దిగులుగా కూర్చుని ఉన్నాడు. కుమార్తెను చూసి ఆశ్చర్యపడుతూ ప్రశ్నించబోయేంతలో ఆమె అరణ్యంలో జరిగినదంతా చెప్పి, మోహనకృష్ణ అనే యువకుడు మనం యుద్ధంలో గెలిచే మార్గం చెబుతానంటున్నాడు, మందిరం బయట మీ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాడు అన్నది. అంతా విన్న రాజు, ఒక సామాన్య పౌరుడు నాతో యుద్ధతంత్రం మాట్లాడటమా? అయినా బ్రహ్మరాక్షసి బారి నుంచి నిన్ను భటుల్ని రక్షించాడంటున్నావు, మహావీరుడే ఉండాలి, వెంటనే లోపలికి రమ్మను అన్నాడు. మోహనకృష్ణ తన ఎదుటికి రాగానే రాజువాణ్ణి యగాదిగా చూసి, నువ్వు మాకేదో యుద్ధతంత్రం చెబుతానన్నావట, ఏమిటది అని అడిగాడు. రాజకుమార్తె అందచందాలకు పరవశుడైన మోహనకృష్ణకు ఆమెను వివాహమాడాలన్న బలమైన కోరిక ఉన్నది. అయితే వాడా కోరికను ముందుగా బయటపెట్టడానికి సంశయించి మహారాజుకు తన వద్ద ఉన్న మురళి అద్భుత శక్తిని వివరించి, మహారాజా, యుద్ధంలో నేను తప్పక విజయం సాధించి తీరుతాను, అందుకు ప్రతిఫలంగా మీరు నా ఒకే ఒక్క కోరికను నెరవేర్చాలి, అలా అని వాగ్దానం చెయ్యండి అన్నాడు. రాజు ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత ప్రసన్నంగా, మోహనకృష్ణ, నాకు శత్రురాజుపై యుద్ధంలో నువ్వు విజయం కలిగించటం అంటే నన్ను, నా కుటుంబాన్ని, నా సూర్యగిరి రాజ్యాన్ని, పౌరులను రక్షించినట్టు. అటువంటి నువ్వు కోరినదేదైనా ఇవ్వటానికి మా కులదేవత ఆనగా వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. మర్నాడు యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధభూమిలో ఒక పక్కగా రథం మీద ఆసీనుడై ఉన్న మోహనకృష్ణ మహత్తుగల మురళిని ఊదటం ప్రారంభించాడు. సూర్యగిరి మహారాజు, సేనాపతి, సైనికులు మోహనకృష్ణ చెప్పిన విధంగా తమ చెవుల్లో దూది పెట్టుకున్నందున వాళ్లకు నిద్ర రాలేదు. మకరగిరి సైనికులు, సేనాపతి, రాజు మురళీనాదానికి పరవశించి గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా వారిని సూర్యగిరి సైన్యం ఓచకోత కోసింది. సూర్యగిరి మహారాజు మకరగిరి మహారాజును బంధించి చెరసాలలో వేయించాడు. ఆ సాయంత్రం మోహనకృష్ణను సన్మానించేందుకు జరిగిన గొప్ప సభలో రాజుతో పాటు ఆస్థాన పండితులు, నగర ముఖ్యులు, మంత్రి సామంతులు వాణ్ణి మహావీరుడంటూ గొప్పగా కీర్తించారు. ఒక్క సేనాపతి మాత్రం అంతా చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు. అది గమనించిన మోహనకృష్ణ కలత చెందాడు. మహారాజు అక్కడ ఉన్న వారందరికీ మోహనకృష్ణకు యుద్ధానికి ముందు తను చేసిన వాగ్దానం గురించి చెప్పి, వాడితో నువ్వు ఏమి కోరినా చెల్లించగలనని వాగ్దానం చేశాను, ఇప్పుడు నీ కోరిక ఏమిటో ఈ సభాముఖంగా వెల్లడించు అన్నాడు. మోహనకృష్ణ రాజుకు నమస్కరించి, మహారాజా, ప్రస్తుతానికి క్షమించండి, నేను కోరేదేమిటో తమకు రేపు విన్నవించగలను అని తన అతిథి మందిరానికి వెళ్ళాడు. మర్నాడు వాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మహత్తుగల మురళిని రెండుగా విరిచి కోట అగట్ట నీటిలో విసిరివేసి తన గ్రామానికి ప్రయాణం కట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మోహనకృష్ణ అరణ్యంలో తొలిసారిగా యువరాణిని చూసినప్పుడు ఆమె అందానికి ముగ్ధుడై పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకున్నాడు కదా. ఆ తర్వాత యుద్ధంలో ఆమె తండ్రికి సాయపడే ముందు తన కోర్కెనొక దానిని తీర్చవలసి ఉంటుందని నియమం కూడా పెట్టాడు. తీరా రాజు సభలో ఆ కోర్కె ఏదో చెప్పమన్నప్పుడు మరుసటి రోజు చెబుతానని కోట విడిచి తన గ్రామానికి ఎందుకు వెళ్ళాడు? అంతేగాక వెళ్లే ముందు మహత్తుగల మురళిని విరిచి కోట అగడ్తలో ఎందుకు పారేశాడు?
కోరిక నెరవేరనున్న ఆఖరి క్షణంలో వాడి ప్రవర్తన చూస్తుంటే ఏదో జడబుద్ధో మానసిక దౌర్బల్యానికో గురయ్యాడని అనుకోవలసిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మోహనకృష్ణ గురుకులంలో నేర్చిన విద్య వాస్తవ జీవిత సమస్యలను గ్రహించేందుకు పనికిరాలేదన్నది వాడు మునుల ఆశీర్వాదం కోసం అరణ్యానికి బయలుదేరడంలోనే తెలుస్తున్నది. అరణ్యంలో వాడికి తారసపడ్డ ముని ఇది ఎరిగే వాడికి మనిషి కోరికలు అతడి శక్తి సామర్థ్యాలకు మించినవిగా ఉండరాదని హెచ్చరించాడు. అప్పుడే వాడికి తన వద్ద ఉన్న మురళి మహత్తుగలదని తెలిసింది. తర్వాత అతి సౌందర్యవతి అయిన సూర్యగిరి యువరాణిని చూడగానే ఆమెను పెళ్లాడాలన్న కోరిక వాడికి కలిగింది. అయితే శత్రురాజును ఓడించేందుకు బయలుదేరే ముందే ఆమె తండ్రికి తన కోరిక ఏమిటో చెప్పి ఆయన నుంచి వాగ్దానం పొందవచ్చు. కాని వాడా పని చెయ్యలేదు. అంటే ముని చేసిన హెచ్చరిక వాడు మరిచిపోలేదనుకోవాలి. నిండు సభలో వాణ్ణి అందరూ మహావీరుడని పొగుడుతుంటే ఒక్క సేనాపతి మాత్రం మౌనంగా ఊరుకున్నాడు. దానితో వాడికి తన వీరత్వం శక్తి సామర్థ్యాలు ఏ పాటివో తెలిసివచ్చింది. మంత్రతంత్రాలతోనో మహత్తులతోనో శత్రువులను నిద్రాపరవశులను చేసి వాళ్ల గొంతులు కోయడం వీరత్వమూ కాదు యుద్ధధర్మమూ కాదని వాడు గ్రహించాడు. ఈ కారణాల వల్ల వాడు యువరాణిని పెళ్లాడేందుకు అనర్హుణ్ణనే కాక మహత్తుగల మురళి మేలుకేగాక పెద్ద కీడుకు కూడా ఎలా దారితీయగలదో ఊహించి దాన్ని విరిచి అగత్తలో విసిరేశాడు. అందువల్ల వాడి ప్రవర్తనలో జడత్వం మానసిక దౌర్బల్యాలాంటివేమీ లేకపోగా పరిపూర్ణమైన జ్ఞానం చోటు చేసుకున్నదని అనుకోవాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.